సద్గురు శ్రీ జిన్నూరు నాన్నగారి అనుగ్రహ భాషణం మురమళ్ళ. శ్రీ గురుభ్యో నమః. గురువు యొక్క కృప ఎలా ఉంటుందంటే, ఏనుగు నిద్రపోయినప్పుడు కలలోకి సింహం వస్తే భయంతో దానికి వెంటనే మెలకు వచ్చేస్తుంది. అలాగే అజ్ఞానం అనే నిద్రలో ఉన్న జీవకోటికి ఆ గురువు కృప సింహంలా ఎప్పుడైతే వచ్చిందో వెంటనే అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి వచ్చేస్తాం. గురువు యొక్క శక్తి అటువంటిది. మనకైనా కలలోకి పెద్ద పాము వచ్చి మీద పడితే భయంతో మెలకు వచ్చేస్తుంది. మనం అజ్ఞానం అనే నిద్రలో ఉన్నాం. చచ్చిపోవటం, పుట్టటం ఇవన్నీ నిజం కాదు. ఇవన్నీ అజ్ఞానంలో జరిగిపోతాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి ఇవన్నీ మహావాక్యాలు. దేనినైతే నువ్వు పొందుదామని అనుకుంటున్నావో అదే నీవై ఉన్నావు. నీ హృదయంలో ఉన్న జీవుడు దేవుడికి పరాయివాడు కాదు, దేవునివాడే. అరుణాచల భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.